దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా ఆయన కృపలో బాగున్నారని, బాగుండాలని మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేస్తున్నటువంటి ఒక ప్రార్థనను బట్టి చాలా వందనాలు. ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం రిలీజింగ్ ద ఫియర్ఫుల్, భయం నుండి విడిపింపబడుట, భయం నుండి విడుదల అనేటువంటి అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. చదువుదాం చూడండి, మూల వాక్యంగా యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 4-5 వచనాలని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం 4-5 వచనాలు. గుర్రములను కట్టుడి రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదులు పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుక తీయుచున్నారు, వారి బలాజ్యులు అపజయము నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే, యెహోవా మాట ఇదే. అలాగే యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాజ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలను. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాజ్యుడను అనుకొనవలను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున పరిశుద్ధుడైన తండ్రి, నేటి ఉదయకాల సమయం మందు జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు అనర్హులమైనప్పటికీ కూడా మీరు మాకిచ్చిన అర్హతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. ఎందరైతే మీ ప్రియ బిడ్డలు ప్రభువా వాక్యాన్ని వినుటకు సిద్ధపడుతున్నారో, ఆ ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ ఆత్మశక్తి చేత మీరు దర్శించి అభిషేకించి, విత్తబడే ప్రతి విత్తనము ముండ్ల పొదలలోనైనను కాకుండా ప్రభువా మంచి నేలను పడి ఫలించేటువంటి విత్తనాలుగా, రాతి నేలను పడి వర్ధిల్లనటువంటి స్థితిని కాకుండా మంచి నేలను పడి 30వ, 60వ, 100వ ఫలించేటువంటి జీవితాలను మీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని రక్షకుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి మనం గడిచిన రెండు దినాలుగా 5 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, పిలుపు, అంటే యుద్ధానికి సిద్ధమవ్వాలని పిలుచుట, ఐగుప్తు సైన్యాన్ని సిద్ధపడటం అనేటువంటిది మనకు అక్కడ యిర్మీయా గ్రంథంలో చూస్తే, యోవేలు గ్రంథంలోనికి వచ్చేటప్పటికి దేవుని సైన్యం యుద్ధాన్ని ప్రతిష్ఠించి యుద్ధానికి సిద్ధపడమని దేవుని సైన్యాన్ని, ఆ సిద్ధపడే క్రమంలో కూడా నాగలిని చెడగొట్టి ఖడ్గాన్ని, పోటకత్తిని చెడగొట్టి ఈటిని సిద్ధం చేసుకోమని. అంటే ఒక వ్యక్తి యుద్ధంలో పోరాడాలి అంటే ఆత్మీయంగా ప్రతి విశ్వాసి యుద్ధభూమిలో ఉన్నట్టే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితంలో యుద్ధంలో పోరాడాలంటే ముందుగా అతడు వ్యక్తిగతంగా తన పొలాన్ని సేద్యం చేసుకోవాలని, నాగలి పోటకత్తి వ్యవసాయానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగే నీ జీవితానికి పరిశుద్ధ గ్రంథమందున్న ప్రతి లేఖనము నీ పాపాన్ని కడిగి తన పరిశుద్ధ రక్తములో పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధతతో యథార్థతతో నింపి నడిపించేటువంటి, నీతిమంతుడిగా చేసేటువంటి శక్తి కలిగిన ఈ జీవం కలిగిన వాక్యం చేత లోబడి మనం జీవిస్తూ మన పొలమును, మన హృదయమనే, మన ఈ జీవితం అనే పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. నీకు ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ భర్త యొక్క పొలాన్ని నువ్వు ప్రార్థనతో కన్నీరు కార్చి సిద్ధపరచాలి. రైతు పంట కోసం ఎదురు చూసినట్లుగా, కాపలా కాసి కనిపెట్టుకున్నట్లుగా నీవు నేను మన కుటుంబం పట్ల, మన వ్యక్తిగత జీవితాల పట్ల, అప్పగింపబడిన పరిచర్య ఆత్మల పట్ల అలాంటి మెలకు కలిగినటువంటి భద్రతను కలిగి ఉండాలని మనం నేర్చుకుని ఉన్నాం. పిలిపించుట, దేవుని సైన్యం సిద్ధపడుట, 3, ఆ బలాజ్యుడు అనేటువంటి ఆ పదం పరిశుద్ధ గ్రంథమందు హీబ్రూ భాషలో వచ్చేటప్పటికి 12 అర్థాలను కలిగి ఉందని, క్యాట్, కేహెచ్ఏటి క్యాట్,
అనేటువంటి ఆ పదం ఆ మాటకు ఉపయోగించబడిందని భయపడుట అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మాటలో ఉన్న అర్థాలు పలు రకాలుగా అంటే విచ్ఛిన్నమైనటువంటి విరిగిన నలిగిన ఏదో జరుగుతుందనే భయం ఇలాంటి అర్థాలు అక్కడ ఉన్నవని మనం నేర్చుకుంటూ తలుపులను ఏర్పరిచే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటూ నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా అలాగే కీర్తనలో 24వ కీర్తన 7 నుండి 9 వచనాల్లో మనం చూసాం ఎందుకు తలుపులు నువ్వు నిలబెట్టే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే సహజంగా ప్రియులారా ప్రతి ఇంటికి తలుపు అనేటువంటిది ఎంతో ప్రధానమైనది. ఎవరు రావాలన్నా ఏవి రావాలన్నా ద్వారం గుండానే రావాలి కదండి. తలుపు మూసి ఉంటే ఏమైనా లోపలికి తెచ్చుకోగలమా? ఎవరైనా లోపలికి వెళ్ళగలరా? అసంభవం కదండి, ఇంపాసిబుల్ కదా. పరిశుద్ధుడైన దేవుడు మహారాజు ఆయన ప్రవేశించబోతూ ఉన్నాడు. నీ హృదయంలోకి నీ హృదయం అనే పొలాన్ని నువ్వు సేద్యం చేసుకుంటే పరిశుద్ధపరచుకుంటే ఆ మహిమగల రాజు ప్రవేశిస్తే ప్రవేశించబోతున్న ఆ తరుణంలో నీ తలలు పైకెత్తుకొనాలి. గుమ్మములారా తలలు పైకెత్తండి అంటున్నాడు. మనమే ఆ గుమ్మాలం. నీ భర్త ఒక గుమ్మముగా, నీ కొడుకు నీ కుమార్తె నీ పిల్లలు నీ కుటుంబము ఒక గుమ్మముగా ఒక పొలముగా మొదట సేద్యపరచిన తర్వాత ఒక గుమ్మముగా అది తల పైకెత్తబడడానికి ముందు తలుపులు ఏర్పరిచే క్రమంలో నువ్వు నేను జాగ్రత్తను కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ నెహెమ్యా గోడను కట్టేటప్పుడు ఆ ప్రాకారమునకు వెలుపల ఆ తలుపులు నిలబెట్టక ముందు తనకు ఎదురవుతున్న పరిస్థితి ఏమిటయ్యా అంటే కొంతమంది శత్రువులు వినంట వారు ఏం చేస్తున్నారంటే ఓ వర్తమానాన్ని పంపారంట. 6వది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న విషయం ఏమిటంటే పొజిషనల్ అథారిటీ అంటే కలిగి ఉన్నటువంటి అధికారం. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం విషయంలో నువ్వు చాలా మెలకువను జాగ్రత్తను కలిగి ఉండాలి. కాపరిగా నీకు ఒక అధికారం ఇచ్చాడా, లేదా సువార్తికుడికి ఒక అధికారం ఇచ్చాడా, ఓ ప్రసంగికుడిగా లేదా ఒక బోధకుడిగా ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా ప్రభువు ఒక తల్లిగా తండ్రిగా భర్తగా భార్యగా ఒక తల్లిగా నీకు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు నేను చాలా జాగ్రత్తగా నమ్మకంగా కాపాడుకోవాలి. కలిగి ఆ బాధ్యతను మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. చూద్దాం, చూడండి ఒక్కసారి 2వ వచనాన్ని, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. నాతో పాటుగా చదవండి. సంబల్లట్టును గెషెమ్మును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందుము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. ఆమెన్. అలాగే 3వ వచనమందు చూస్తే అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఆమెన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు నెహెమ్యా గోడ యెరూషలేము గోడను కట్టే క్రమంలో తలుపులు ఇంకా బిగించకముందు శత్రువులు విని సన్బల్లట్టు టోబియా అనేటువంటి వారు బయట వేరే చోట ఒక పొలం దగ్గర మనం కలుసుకుందాం రమ్మని కబురు పంపారు. బహుశా ఆయన్ని చంపడానికేమో, ఆయన నా పని చేయకుండా ఆపడానికే. ప్రియులారా, అయితే తనంటున్న మాట ఏమిటో తెలుసా? తను చేస్తున్న పని ఏమిటో తెలుసా? తను అంటున్నాడు కదా, గోడ ఏదైతే ఇప్పుడు కడుతున్నానో ఇది దేవుడు నాకు అప్పగించిన పని. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి నుండి నేను కదలను, దేవుడు నాకివ్వని చోటుకు నేను వెళ్ళను. నేటి ఉదయం ఈ వాక్యం వింటున్న ఓ నా ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, ముఖ్యంగా ఓ ప్రియ సేవకుడా, దేవుడు నీకు అప్పగించింది ఒక 5 ఆత్మలు అయి ఉండొచ్చు, లేదా నీకు ఇవ్వబడిన ఆత్మలు ఒక 2 అయి ఉండొచ్చు, లేదా నీ మందిరంలో ఓ 10 మంది కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఇలాంటి ఈ సందర్భంలో కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఆ పరిచర్యలో మంది పెరగకపోతే, ఎక్కువ మంది కాకుండా అంతే 7 5 3 ఉండి వేరొక చోట నుండి ఓ సంఘానికి కాపరిగా రావాలి, మాకు కావాలి, మేము ఇంత ఇస్తాం నెలకైనా ఆఫర్ వస్తే, సహజంగా చేసే పని ఏంటంటే ఎక్కువ మంది వెంటనే వీరిని ఒడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతారు.
అయితే నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నేను చేయవలసిన పని ఏమిటో తెలుసా? మొదటిగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇవ్వబడిన ఈ అధికారం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానా లేదా? అది నిజంగా దేవుని చిత్తమైనదా కాదా? ఆ పిలుపు, ఆ ఆఫర్ ఏదైతే ఉందో, అవకాశం ఏదైతే వచ్చిందో, ఇదిగో నేను అక్కడికి వెళ్ళిపోతే వేరు. ఈ ఆత్మల పరిస్థితి ఏమిటి? చెదిరిపోతారు కదా, కాపరి లేని గొర్రెలు అయిపోతాయి కదా. ఐదుగురు ఉన్నారా, పది మంది ఉన్నారా కాదు, ఆ ఐదుగురు పట్ల నువ్వు కలిగి ఉన్న అధికారాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధతలో నడిపించే విషయంలో, వాక్యంతో బుద్ధి చెప్పి సరిదిద్దే విషయంలో, పాపాన్ని ఖండించే విషయంలో ప్రభునందు నా ప్రియ సేవకుడు, ఓ ప్రియ సేవకురాలా, నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే సేవకులు లేదా ముఖ్యంగా విశ్వాసులు అందితేనేమో ప్రిల్లరా, అందకపోతే చూడండి మంచి మనం వారికి చేసిన తిరిగి చెడు ఎదురవుతుంది. సేవకులు కూడా బ్లాక్ మెయిలర్స్ రెడీ అయిపోయారండి, త్రూ సోషల్ వెబ్సైట్స్ అన్నమాట అప్రోచ్ అవుతున్నారు కొందరు స్నేహితులని, బయట నుండి ఏదన్నా మనకు సహాయం చేసేటువంటి వారిని, వాళ్ళకి లేనిపోని కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెబుతున్నారు. యథార్థంగా పరిచర్య లేకుండా కలిగింది కొంత, కానీ చేసేది వేరొకటి. ఇలా చేస్తున్న విషయాన్ని కనుక మనం ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ప్రిల్లరా, చేసే వాళ్ళ గురించేమో తప్పుడుగా బ్యాడ్గా చెబుతున్నారు, తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, చేయని వారినేమో ఎక్కడో పెడుతున్నారు. దీనివల్ల దేవుని ఉగ్రత నుండి తప్పించుకోరంటారా? దేవుని నామానికి అవమానం కాదా? పైపెచ్చు బ్లాక్మెయిల్స్. ఈరోజు నేనైనా ఎవరైనా కానీ మీ ముందు మంచిగా చేస్తూ కనబడుతూ ఉండొచ్చు, కానీ ఒకరోజు దేవుని సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు లెక్కప్ప చెప్పాలి. విశ్వాసులైనా సేవకులైనా కానీ ప్రియులారా, నీకు అప్పగింపబడిన ఐదు ఆత్మల విషయంలో నువ్వేం చేస్తున్నావు? ఏదో గొప్పగా పెద్ద బిల్డింగ్ కట్టిన ఒక 100 మంది ఉన్న సంఘం వచ్చేటప్పటికి సిటీలో పరిచయం పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావా? గ్రామంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నావా? కానుగులు కొంచెం తక్కువ వస్తున్నాయని, లేదంటే వీళ్ళంతగా క్రమంగా రారు, వీళ్ళు రాకపోయేటప్పటికి ఇంకా మందిరంలో నేనెందుకు వెళ్ళటం, అదేదో ఇంకో పని చేసుకుందాం ఆ రాత్రిపూట ప్రార్థన అనేసి, లేదా ఈరోజు ఆరాధనకి ఎవరో ఒకళ్ళు ఇద్దరో వస్తున్నారుగా 10 మంది ఉంటే నేనెందుకులే వెళ్ళటం, అమ్మగారిని నడిపించి, లేదంటే సంఘ పెద్దని నడిపించుకోమని చెప్తూ నువ్వు గనక ప్రియులారా నిరాశతో ఉంటే, ఓ ప్రియ సేవకుడు నీతో నా యేసయ్య ఉదయం మాట్లాడుతున్నాడు, నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు, నువ్వు జాగ్రత్త కలిగి లేవు. పొజిషనల్ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ కలిగి ఉంటూ నువ్వు చేయాల్సిన మరో ముఖ్యమైన 7వ విషయం ఏమిటంటే, యు మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఎవ్రీ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఇన్ దర్ లైఫ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, డిటర్మినేషన్ అండ్ క్లారిటీ. అంటే ఒక నిశ్చయతను మరియు స్పష్టతను కలిగి ఉండాలంటండి. ఇందాకటి నీకు ఏదో ఒక ఆఫర్ వచ్చింది, అది ఉద్యోగమే కావచ్చు, సంఘాల గురించే కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు అండి, ఒక లోనే కావచ్చు. సడన్గా నువ్వు బాగా అవసరతలు ఉన్నావు, ఏదో ఒక లోన్ వచ్చింది, వెంటనే గుడిగా పరిగెత్తడం కాదు అవసరం ఉందని చెప్పాను. ఇది నిజంగా నా దేవుని చిత్తమా కాదా నేను తీసుకోవటం, తిరిగి మరలా కట్టగలనా లేదా అని ఆలోచన చేసుకోవాలి. అలా కాకుండా గుడ్డిగా మనం వెళ్ళిపోకూడదు. ఇక్కడ చూడండి, నెహెమ్యాకి కబురు పంపారు, బట్ కానీ నెహెమ్యా ఓ మాట అంటున్నాడు, ఈ ఇవ్వబడిన ఈ స్థితి, నాకు అప్పగింపబడిన ఈ పని గొప్పదే, నేను చేస్తున్న పని ఏదైతే ఉందో గొప్పదే, నీ భార్య లేదా నీ కొడుకు, నీ కోడలు, నీ ఇరుగు పొరుగు వారు అందరూ ఎందుకయ్యా నువ్వు సేవలోకి వచ్చావు, ఎందుకు రానికి ఇంకా అక్కడ నీవు సరిగ్గా గడవట్లేదు కదా, ఎందుకు నీకు ఇంకా సేవ అన్నా, కానీ ఒక్కటే మాట, నేను చేస్తున్న పని గొప్పదే, నేను కట్టే ఈ గోడ పని ఏదైతే ఉందో, నేను కడుతున్న ఈ ఆత్మల పని ఏదైతే ఉందో, ఈ పరిచర్య గొప్పదే. మహిమ గల రాజు ప్రవేశింపబోతున్నాడు. నా తండ్రి నాకు అప్పగించిన ఈ స్థితి, నాకు ఇవ్వబడిన ఈ అధికారాన్ని పట్ల నేను నిశ్చయతని స్పష్టతను కలిగి ఉన్నా, నేను పిలుపు కలిగిన సేవకుడిని, దర్శనం కలిగిన సేవకుడిని, నన్ను ఎవరు కూడా ఏది కూడా భయపెట్టలేదు. పోషకుడు నా యేసయ్య ఉన్నాడు నాకు. నేను ఈరోజు వస్తున్నా లేకుండా ఉన్నా, ఉండకపోయినా ఒకరోజు ఆయన రాజ్యంలో నేను ఉంటా, నాతో నేను నడిపించే ఈ బిడ్డలు ఉంటారు అనే ధైర్యంతో ఉండాలి తప్ప కృంగిపోకూడదు ప్రియ సహోదరుడా సహోదరి. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా, నాకు ఆయన ఇచ్చిన పనే ముఖ్యమైంది. మీరు రమ్మంటున్నారు ఎక్కడో కలవడానికి, నేను అక్కడికి రాను, ఎందుకంటే నాకు ఇచ్చిన పని ముఖ్యమైంది, నేను ఎలా వస్తాను? నేటి ఉదయకాలం అందు ఈ వాక్యం ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన ఇచ్చే రక్షణ ఎంత మహాత్మ్యమైనదో, ఆ పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి ఒక విషయాలు నీకు నిజంగా అర్థమైతే, ఆ దేవుని ప్రేమ నిజంగా నీకు అర్థమైతే, ఈ లోకంలో దేనికోసమో ఎవరికోసమో ఆరాధన మానవు,
పొలం పనులకు వెళ్ళవు, ఆఫీస్కి వెళ్ళిపోవు, ఆరాధన విడిచిపెట్టి. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా పొలం పని కానీ ఆఫీస్కి అని చెప్పి చుట్టాలింటి కానీ ఫంక్షన్లు కానీ ప్రార్థన మానేసి వెళ్తున్నావు అంటే నువ్వు ఇంకా నీ జీవితంలో సరైన స్పష్టతను కలిగి లేవు. నువ్వు కోల్పోతున్నది ఏంటో నీకు ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఒక ఆదివారమే కానీ ప్రార్థనకు వెళ్ళలేదు. ఏమంటారులే పాస్టర్ గారు నన్నేదన్నంటే అప్పుడు చెబుతాను ఆయన సంగతి అనుకుంటున్నావా? పాస్టర్ గారి మీద ఎదురు పడవచ్చు, నువ్వు తిరగబడవచ్చు, నీ మాటకు ఆయన ఎదురు చెప్పలేకపోవచ్చు. నేనేమన్నా అంటే మరి పక్క సంఘానికి వెళ్ళిపోతావేమో అడిగి అని, లేదంటే మళ్ళీ ఆయన గురించి ఏమన్నా బయట నలుగురు దగ్గర మాట్లాడతావేమోనని. కానీ నా ఏసఐ దగ్గర మాత్రం ఒకరోజు లెక్క అప్ప చెప్పాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రార్థన ఉండగా వేరొక పని పెట్టుకోవద్దమ్మా. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక పని ఏమిటి తెలుసా? అది గొప్పదే. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడం, ఆయనను స్తుతించడం, కన్నీరు ఖర్చు, నీకు ఇవ్వబడిన పొలం, నీ పిల్లల రక్షణ, నీ కుటుంబం కట్టబడటం అనేది ఒక పొలం. దాన్ని సేద్యపరుచుకో. దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు వాక్యమైన నీళ్లతో చక్కగా సమృద్ధిగా నింపుకుంటూ పుష్కలంగా దేవునిలో ఆత్మంగా ఫలించాలంటే ఆత్మీయంగా నువ్వు కావాల్సినది దేవుడిచ్చిన అధికారాన్ని తల్లిగా ఇచ్చాడా, తల్లిగా నీ బాధ్యత నెరవేర్చు. పిల్లల్ని గాలిగాల వదిలిపెట్టి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి అలా డబ్బులు ఇచ్చి బయటికి సినిమాల కంటేనేమో ఎక్కువగా అమౌంట్ ఇవ్వటం, ప్రార్థనకి సండే స్కూల్ అంటే అమ్మా ఈరోజు ఆగస్టు 15 కదా మరి నా ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్తున్నారు లేదా పిక్నిక్ వెళ్తున్నారు పార్క్కి వెళ్తున్నారు లేదా వనభోజనాలకు వెళ్తున్నారు అంటే 500 లేదా 1000 రూపాయలు. అదే వాళ్ళు అమ్మ ఈరోజు ప్రార్థనకు వెళ్తున్నానంటే వేరేరి మరి 5 రూపాయలు లేదా చిన్న చిన్న కాయిన్స్ లేదా 10 రూపాయలు. ఎక్కడమ్మా ఇంకా మీ విశ్వాసం? దేవునికి ఇస్తున్నావా నువ్వు ప్రథమ స్థానం? నువ్వేదైతే చేస్తున్నావో నీ పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. డబ్బు కంటే నీకున్న ఆరోగ్యం, నీకున్న సంపద ఇదన్నంటికంటే ముఖ్యమైనది ఏంటి? నువ్వు పొందబోతున్న పరలోక రాజ్యం, నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆయన యొక్క గొప్పతనం మహిమ నీ పిల్లలకు ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు ఆదివారం ప్రార్థనకే సమయం ఇచ్చినప్పుడు. ఎన్ని పనులనో వాటిని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రులు క్రమంగా దేవునికి భయపడి నడుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవి కాబట్టి నేను కూడా నా తల్లిదండ్రులు పోలి నడవాలనుకుంటారు. తల్లిగా తండ్రిగా నువ్వే ముందెళ్ళిపోతావు. ఏదన్నా పెళ్ళి వచ్చినా ఏదైనా కబురు వచ్చినా ప్రార్థన అని ఇంకా నీ పిల్లలు ఎలా ఉంటారు? ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. తండ్రిగా నువ్వు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించినట్లే, తల్లిగా నువ్వు సరిగ్గా నీ బాధ్యతను నిర్వర్తించినట్లే, ఒకవేళ కనుక అలాంటి స్థితిలో మీరు ఎవరైనా ఉంటే దేవుడు నీతున్న తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు ఇవ్వబడిన అధికారం విషయంలో, నువ్వు కలిగిన ఆ పొజిషనల్ అథారిటీ విషయంలో ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలుపును గురించి, నీకు అప్పగింపడిన పని గురించి స్పష్టత అనేటువంటిది నీకుంటే, ఆ పిలుపు విషయంలో, సమర్పణ విషయంలో ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలు పెట్టి బాధపడినా, బాధ పెట్టాలని చూసినా నువ్వు భయపడవు, బాధపడవు, ధైర్యంతో ఉంటావు. దేవుడికి స్తోత్రం. చివరిగా ప్రభునందు నా ప్రియ సహోదరుడు సహోదరి, నీవు నేను మనమందరమును కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే ఇక్కడ 8వదిగా మనకిక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది ఏమిటంటే ద హోప్స్ ఆఫ్ ది 5 యాంటీ మినిస్టర్స్. ఇక్కడ పరిచర్యకు వ్యతిరేకమైనటువంటిది ఇక్కడ మనకి 5 విషయాలు కనబడుతున్నాయండి. మనందరికీ తెలుసు కదా పరిచర్యలు, దేవుడు ఇచ్చినటువంటి ఒక పరిచర్యల్లో 5 రకాలు. ప్రత్యేకంగా మనం కొన్ని చూస్తే ఏంటండి, కొందరిని కాపురులుగాను, మరికొందరిని సువార్తకులుగాను, అమ్మ ఉపదేశకులుగాను దేవుడు అప్పగించాడు కదా, పిలిచాడు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, నెహెమ్య గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతట 5వ మారు సన్బల్లట్టు తన పనివాణి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను, అందులో వారిపైన రాజుగా ఉండాలని నువ్వు ప్రాకారం కట్టుచున్నావనియు, ఈ హేతువు చేత నేను యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నువ్వు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నువ్వు నియమించుతువనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచనము చేసేదము రండని ఈ సంగతి అన్ని జనుల వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు రాయబడను. చూడండి వాళ్ళు ఎంతటి దుష్కార్యానికి పాల్పడ్డారు ప్రియులారా. సన్బల్లట్టు, ఇక్కడ టోబియా, నెహెమ్యా వారి పిలుపును విని చేస్తున్న పని ఆపకుండా అక్కడే ఉన్నాడని మొత్తం 4 సార్లు అంట. తర్వాత 5వ సారి అయితే డైరెక్ట్గా పత్రికే పంపారంట. 4 సార్లు కబురు పంపారు,
తర్వాత పత్రిక పంపారు. యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా బాప్తిస్మం పొందిన తర్వాత సాతాను కూడా ఏం చేస్తుందంటే వాక్యంతో అంటే రిటన్గా వ్రాయబడిన వాక్యంతో శోధించిందండి. ఏమంటుందో ప్రతిసారి ఇలాగూ వ్రాయబడిందిగా ఇలాగూ వ్రాయబడిందిగా ఏంటి నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తుపట్టుకుంటా అని రాయబడిందిగా దూకే ఇక్కడి నుండి రొట్టెలు ఏంటి రాళ్ళని రొట్టిగా చేసుకో. ఇలా ఏం చేస్తుందంటే ప్రియులరా అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభుని శోధించింది. ఇక్కడ టోబియా సన్బల్లట్టు ఎలాగైతే ఆనాడు నెహెమ్యాని శోధించారో ఆ కట్టబడుతున్న గోడ ఆ పని ఆపాలని ఆటంకపరచాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు అక్కడ ఎలాగైతే సఫలం కాలేదు. యేసుక్రీస్తు ప్రభుని అపవాదిని శోధించినప్పుడు కూడా ప్రియులరా అక్కడ అవకాశం ఇవ్వాల. నేటి దినాల్లో మనందరము కూడా విశ్వాసులు క్రైస్తవులు ప్రత్యేకంగా నా ప్రియ దేవుని బిడ్డలారా సువార్తికులు కాపరులు ప్రవచనాత్మకంగా ప్రవచనాలు చెప్పే విషయాల్లో బోధకులు బోధించేవారు చాలా వీళ్ళందరి యొక్క పరిచర్యలు చూస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు వాక్యంతో శోధించినట్లుగా నేటి దినాల్లో సావుకుల్ని అపవాది ఏం చేస్తున్నాడంటే విశ్వాసుల్ని ప్రత్యేకంగా క్రైస్తవుల్ని ఫేమస్ ప్రీచర్స్ ద్వారా టీచర్స్ ద్వారా మోసం చేస్తున్నాడు. వాళ్ళు చేసే ఆ బోధనలో ఏముంటుందంటే మోసయుక్తమైనటువంటి కుయుక్తితో మోసపూరితమైన కల్పనా కథలతో నవ్వులు అక్కడ సంఘంలో ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎక్కువగా నవ్విస్తారు. ఆయన ఎక్కడెక్కడో లోకంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి చెబుతాడు. ఒక మాట 5 గంటల్లో పట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు వెళ్ళిపోతాడు. ప్రతి మాట ఏంటంటే దోపుడు సొమ్ము దీవెన ఆశీర్వాదం స్వస్థత. ఇక్కడ పాపాన్ని ఖండించడం కానీ మారు మనసు పొందమని కానీ ఆత్మ ఫలాల గురించి కానీ కృప వరాల గురించి కానీ అసలు యేసుక్రీస్తుని కూర్చున్న రక్షణ సువార్త అనేది అక్కడ ఉండదు. కానీ సంఘం ఏంది ఎంతమంది ఉంటారంటే 2,000లో 2,000-3,000 మంది 4,000 మంది మినిమం 500-100 మందికి పైన ప్రభునందు నా ప్రతి దేవుని బిడ్డలారా ఇలాంటి వారిని గురించే జాగ్రత్తగా ఉండాలి. ఇవే యాంటీ మినిస్టర్స్ అంటే 5 యాంటీ మినిస్టర్స్. కాపరి నీవు వెళ్ళే సంఘంలో ఉన్న కాపరి ఒక వ్యక్తిగత జీవితం నీకు మాదిరికరంగా ఉందా లేదా? నీకు సువార్త ప్రకటించేటువంటి ఒక వ్యక్తి ఒక జీవితం నీకు మాదిరికరంగా ఉందా లేదా? ప్రవచనాత్మకంగా నీకు ప్రవచన పరిచర్యను జరిగించుటకు వచ్చిన వ్యక్తి యొక్క చెప్పే ప్రవచనం వాక్యానుసారమైనదా కాదా? అది ఆత్మ సంబంధంగా నిన్ను ప్రోత్సహించేదిగా ఉందా లేదా మభ్యపెట్టే మాటలతో ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన మాటలు నిన్ను అట్రాక్ట్ చేసుకునే విధంగా నీకు అనుకూలమైనటువంటి విధంగా తప్పుడు అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వారిగా ఉన్నారా? బోధకుడిగా నీకు బోధించేటువంటి వ్యక్తి బోధించే ఆ వాక్యంలో ఏదైనా తప్పుడు సిద్ధాంతం అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? ఇది తప్పు అని ఎప్పుడు తెలిసిద్ది? సరైనది ఏదో నీకు తెలిసినప్పుడు. అంటే రోజు వాక్యాన్ని చదువుకునే అలవాటు ఉండాలి. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, మీరు ప్రకటింపబడిన తర్వాత నేనవని మరొక సేవకురవని ప్రియులారా ఏ అంశాన్ని గురించి మీతో వాక్యాన్ని ప్రకటించిన తర్వాత మీరు ఏం చేయాలంటే బెరయా సంఘస్తుల్లాగా తెస్సలోనికల్లాగా వాక్యాన్ని లేఖనాలను పరిశీలించాలి, చదువుకోవాలి. ఈ నెహెమ్యా గ్రంథం అంతా మీరు చదువుకోండి, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ ఒక అధ్యాయంలో మనం గమనిస్తే నెహెమ్యా పనిని ఆటంకపరచడానికి సన్బల్లట్టు టోబియా ఎంతో కుట్ర పని ఎన్ని ప్రయత్నాలు చేసినా నెహెమ్యా ఆగల. నా దేవుడు నాకు ఇచ్చిన పని గొప్పదే, ఈ పని వదిలిపెట్టి నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను రాను అన్నాడు. ఇంకొకటి నిశ్చయతను కలిగి ఉన్నాడు, స్పష్టతను కలిగి ఉన్నాడు. మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు రమ్మంటున్నారు, మీ దగ్గరికి రావటం కంటే మీరు నాతో మాట్లాడటం కంటే నా యేసయ్య నాకు ఇచ్చిన నా దేవుడు నాకు ఇచ్చిన ఈ పని చేయటం అనేది నాకు స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ఇది అసలు నా పని, మీ దగ్గరికి రావటం కాదు నా పని అని క్లారిటీని కలిగి ఉన్నాడు. మనకుందా ఆ క్లారిటీ? ప్రిల్లరా ఒకసారి ఆలోచించేద్దామా దేవుని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా కిందికి వెళ్ళిపోకుండా ప్రియులరా మనం ఎప్పుడు కూడా చేయాల్సింది ఏంటయ్యా అంటే మన పైన ఆత్మ సంబంధంగా నాయకులుగా ఉన్నవారు మనల్ని నడిపించేటప్పుడు మనం ఆత్మీయతలు వర్ధిల్లుతున్నామా లేక మన ఆత్మీయ స్థితి దిగజారిపోతుందా? నువ్వు ఒకవేళ పడిపోతున్న స్థితిలో ఉంటే నీవు సరైన నాయకుడు నాయకత్వం కింద నువ్వు లేవు, నీకు అందాల్సిన వాక్యం సమృద్ధిగా అందట్లేదు. నువ్వు అప్పుడు చేయవలసిన పని ఏమిటో తెలుసా? కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభువా నాకు వాక్యాన్ని సమృద్ధిగా నా ఆత్మకు ఇవ్వగలిగిన కాపరిని, నా ఆత్మకు సరైనటువంటి నాయన భద్రతను ఇచ్చే కాపరి యొద్దకు నన్ను నడిపించే ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నిన్ను గుర్చి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నేటి ఉదయకాలం ముందు ఈ వాక్యం ఉంచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరమును కూడా నెహెమ్యాలాగా 90 మినిమం మోర్ దెన్ 96 ఇయర్స్ అండి
చాలా సంవత్సరాలుగా కట్టాలని ప్రయత్నిస్తున్న ఆ గోడ పని పూర్తి కాల కానీ నెహెమ్యా మొట్టమొదటిగా ఆ మనుషులను వారు చేసిన అతిక్రమాల పాపాలను బట్టి బలి నర్పించి దేవుడి దగ్గర ప్రార్థన చేసి వారి జీవితాలను కట్టి పని మొదలు పెట్టినందుకు విత్ ఇన్ 52 డేస్లో 52 రోజుల్లో పూర్తయిపోయిందండి ఆ పని పూర్తిగా చక్కగా కట్టుకున్నాడు ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని ముందున్న దినాల్లో మనం చివరి భాగాన్ని కంటిన్యూషన్ చేద్దాం ఈ భాగంలో మనం ముఖ్యంగా ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక తల్లిగా తండ్రిగా లేదా ఒక భర్తగా ఓ భార్యగా దేవుడు ఓ సంఘానికి కాపరిగా ఎంతమంది ఉన్నారన్నది కాదు నీకు ఒక అధికారాన్ని ఇచ్చినప్పుడు ఒక బాధ్యతనిచ్చినప్పుడు విశ్వాసిగా ఇచ్చాడా సంఘ పెద్దగా ఇచ్చాడా లేదా సేవకుడిగా ఇచ్చాడా నీకు ఏ బాధ్యత ఇచ్చినా ఒక సువార్తకుడికి ఇచ్చాడు ఆ అధికారాన్ని నువ్వు జాగ్రత్తగా కలిగి నీకు ఇవ్వబడిన ఆ పరిచర్య పట్ల ఒక స్పష్టతని నిశ్చేతను కలిగి ఉండాలి చివరిగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన మరో పని ఏమిటయ్యా అంటే ఎలాంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆటంకాలు వచ్చినా అడ్డుబండలు వచ్చినా ఎంతమంది ఎన్నో రకంగా నిన్ను మభ్యపెట్టాలని ప్రలోభాలకు గురి చేయాలని చూసినా యేసుక్రీస్తులాగా శోధనలో పడిపోకుండా నెహెమ్యాలాగా ఆనాడు సన్బలట్టు టోబియా మాటలు నమ్మి గోడ పని అప్పగింపబడిన పనిని ఆపకుండా చేసినట్లుగా నీవు నేను కూడా మనకు అప్పగింపబడిన పనిలో మనం ప్రభునందు ఉంచిన విశ్వాసం విషయంలో ఆయన రాకడ వరకు నమ్మకస్తులుగా ఆయన మహిమార్థమే జీవించాలి అటు విధంగా జీవించడానికి తగినటువంటి బుద్ధిని జ్ఞానమును నేటి ఉదయం వాక్యంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకము మందున్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా, విత్తబడిన ఈ మాటలను మా అందరి జీవితాలలో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నీరు కట్టండి, ఫలింపునివ్వండి. మీరు అక్కడ ప్రభు సమీపంగా ఉందయ్యా, మాకైతే తెలియదు ఎప్పుడనేది. మెలకోగలిగిన ఆత్మతో ఎదురు చూసేటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. ఈ దినమంది వాక్యమైన బిడ్డల్లో దేని కొరకు వారు భయపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, నలిగిన స్థితిలో ఉన్నారో, ఆ ప్రతి విషయంలో వారికి విడుదలనిచ్చి మీ సాక్షులుగా నిలబెట్టి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకనూ మీలో ఎవరైనా కనుక మా యూట్యూబ్ ఛానల్ని రెమీ ఇండియా ఫర్ జీజస్, REMI రెమీ ఇండియా ఫర్ జీజస్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.